ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు మహిళల మీద ప్రేమ ఉన్నట్టు మహిళల అక్రమ రవాణా అరికట్టడానికి వాళ్ళని కాపాడడానికి అన్నట్టు మాట్లాడుతున్నావు అసలు మిస్సింగ్ కి అక్రమ రవాణాకి తేడా తెలుసా నీకు మిస్సింగ్ అంటే ప్రేమించి ఇంట్లో తెలియకుండా బాయ్ ఫ్రెండ్ తో పారిపోవటమో లేదా 10th క్లాస్ ఇంటర్ లో ఫెయిల్ అయ్యి అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు ఏమంటారని పారిపోవటమో లేకపోతే చిన్న పిల్లలు ఎక్కడైనా ఎగ్జిబిషన్ లోనో ఎక్కడైనా రైల్వే స్టేషన్ లో తెలియక మిస్ అవటమో కొంతమంది మతి స్థిమితం లేకుండా ఇల్లు వదిలిపోవటమో వీటిని మిస్సింగ్ అంటారు కానీ విమెన్ ట్రాఫికింగ్ అనేది ఉద్దేశపూర్వకంగా ఆడవాళ్ళని ట్రాప్ చేసి వ్యభిచార కూపంలో దింపడాన్ని అంటారు ఇదే నువ్వు సపోర్ట్ చేసి నీ దత్త డాడీ ఉన్నాడే చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాల్మని సెక్స్ రాకెట్ అన్న ఒక ఇష్యూ మీద మేమంతా ఫైట్ చేసాం గుర్తుందా నీకు ఆడవాళ్ళకి అప్పులు ఇచ్చి ఆ డబ్బులు కట్టలేకపోతే వాళ్ళని ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి దింపితే వాళ్ళు సిపి ఆఫీస్ ముందర ధర్నాలు చేసి రాష్ట్రమంతా కూడా కేసులు పెడితే ఆ రోజు నువ్వు మాట్లాడలేదు దానికోసం ఫైట్ చేసిన నన్ను రూల్స్ కి విరుద్ధంగా 1 ఇయర్ సస్పెండ్ చేస్తే నువ్వు మాట్లాడలేదు ఏ హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా ఎందుకు మాట్లాడలేదు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఒక మంచి వ్యవస్థను తీసుకొచ్చి ఈ రోజు ప్రజలందరికీ సర్వీస్ చేస్తూ ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావించి వారి కష్టాలను దూరం చేస్తూ వారి బిడ్డగా వారి గుండెల్లో నిలిచిపోతుంటే చూసి సహించలేక ఈ రాష్ట్రానికి వస్తున్న మంచి పేరుని చెడగొట్టాలన్న ప్రయత్నం చేస్తున్నాం నువ్వు చేసే ఈ మాటలు చూస్తుంటే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు ఈ రాష్ట్రంలో ఎవరు సంతోషంగా ఉండకూడదు ఈ రాష్ట్ర ప్రజలకి మంచి జరగకూడదు ఈ వ్యవస్థను ఎట్టైనా దూరం చేయాలన్న కంకణం కట్టుకున్నావు అనేది అర్థమవుతుంది ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఒక్కటే ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో ఆ యొక్క వ్యవస్థ జగనన్న తెచ్చిన ఈ వాలంటీర్ వ్యవస్థ పారదర్శక పరిపాలన అందించడంలో ఓ విప్లవం ఎందుకంటే నీకు విప్లవం విప్లవం అని మాట్లాడే అలవాటు ఉంది కానీ ఏ సమస్య గురించి కూడా ఒక 24 గంటల పాటు ఒక ధర్నా చేయటమో ఒక నిరసన తెలియజేయటమో చేతగా నోడివి ముఖ్యంగా ఈ వికేంద్రీకరణ విప్లవం ఏదైతే జగనన్న తీసుకొచ్చాడో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ రాష్ట్రంలో 2,25,000 కోట్ల రూపాయల్ని ఒక్క రూపాయి లంచం లేకుండా ప్రజలకి సంక్షేమ పథకాల రూపంలో అందించారు ఈ వాలంటీర్ వ్యవస్థ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది సాక్షాత్తు ముస్సోరి ఐఏఎస్ అధికారణ శిక్షణ సిలబస్ లో ఈ వాలంటీర్ వ్యవస్థ స్థానం సంపాదించుకుందంటే ఇది ఎంత గొప్ప వ్యవస్థను తెలుసుకోవాలి అంతేకాకుండా కోవిడ్ సమయంలో ఈ వాలంటీర్ల సర్వీస్ చూసి వారి చిత్తశుద్ధి చూసి కేరళ రాష్ట్రం అలాగే బ్రిటన్ దేశం ఈ వాలంటీర్ వ్యవస్థని వాళ్ళు కూడా అమల్లోకి తెచ్చుకున్నారంటే నువ్వు బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి ఈ రాష్ట్రంలో పుట్టి కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న వాలంటీర్స్ మాట్లాడుతున్నావు అంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకొకటి ఉందా అని నేను అడుగుతున్నాను ఈరోజు మీరు చూస్తే కరోనా సమయంలో చనిపోయిన వారికి వేలాది మందికి వారి కుటుంబ సభ్యులు కూడా అంత్యక్రియలు చేయడానికి భయపడ్డారు కానీ వాలంటీర్లు వాళ్ళకి గౌరవంగా దగ్గరుండి అంత్యక్రియలు చేశారు అంత గొప్ప వ్యక్తులు జగనన్న తెచ్చిన వాలంటీర్స్ అలాంటి వాళ్ళకి పాదాభివందనం చేయాల్సింది పోయి విమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు ఎవరికో ప్రతి ఇంటి డేటా ఇచ్చి ఏదో తప్పుడు కార్యక్రమం చేస్తున్నారని సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు ఒక్కటే తెలుసుకో వాలంటీర్లు అంటే ఎవ్వరు కూడా ఊరుకోరు నిజంగా ఈ వాలంటీర్ల గురించి నువ్వు తెలుసుకోవాలంటే నీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి 26 జిల్లాలు ఉన్నాయి 15,004 సచివాలయాలు ఉన్నాయి ఏ సచివాలయంకి వెళ్తామో నువ్వు సెలెక్ట్ చేసుకో నేను గెలిచిన నగిరైనా
నువ్వు ఓడిపోయినా భీమవరమైనా గాజువాకైనా నేను రెడీ. కానీ నీకు పొద్దున్నే లేసి అలవాట్లేదు, అలారం పెట్టుకో. ఎందుకంటే వాలంటీర్లు ఒకటో తేదీ వస్తే 4 గంటలకే బయలుదేరతారు, 5 గంటల లోపల తలుపు తట్టి పెన్షన్ ఇస్తారు. ఆ ఇంట్లో వాళ్ళు లేకుండా పక్క రాష్ట్రాలకు ఏదైనా పని మీద వెళితే అక్కడికి కూడా వెళ్ళిస్తారు. కాబట్టి అవి నువ్వు తెలుసుకోవాలి. ఆ పెన్షన్ ఇచ్చే అవ్వాతాతను అడగండి, వాలంటీర్ ఎలాంటోడు? అమ్మాయిల్ని అక్రమ రవాణా చేస్తున్నాడా, లేదా వాళ్ళకి రావాల్సిన పెన్షన్ని ప్రభుత్వం నుంచి తీసి చేతికిస్తున్నాడా అని అప్పుడు చెప్తారు వాళ్ళు నీకు బుద్ధి. ఈరోజు నా జగన్ అందరూ మావాడు ఎక్కేశారు. ఏం చేశారు? ఫస్ట్ వచ్చి దళితులు సమూలంగా మావాడిని ఎత్తుకుంటే రాగానే తీసేసిన ఫస్ట్ దెబ్బ దళితులకే కొట్టాడు, దళిత సమాజానికే కొట్టాడు, విదేశీ విద్య తీసేశాడు. మాట్లాడితే రక్షణ లేదు. ఈరోజున నేను వాలంటీర్స్ గురించి మాట్లాడుతున్నానంటే నాకు వాలంటీర్ వ్యవస్థ మీద అసలు కోపం లేదు. వాలంటీర్ వ్యవస్థ మీద నాకు అసలు కోపం లేదు. నేను అడుగుతుంది ఏంటంటే, మీరు అక్కడున్న ఉద్యమకారులు కూడా ఉన్నారు, మీరు మాల్మహానాడు ఉద్యమకారులు కూడా, మీకు ప్రత్యేకించి మీకు అర్థమవుతుంది. అది మన దగ్గర మూలమైనవి 3 సమాంతర వ్యవస్థలు భారతదేశానికి, ప్రజాస్వామ్యానికి సంబంధించి: జ్యుడిషియరీ, లెజిస్లేచర్ అండ్ బ్యూరోక్రసీ. సో 3 బలమైన వ్యవస్థలు ఉన్నాయి మనకి. మీరు వీళ్ళు తప్పు చేస్తే వాళ్ళని అడగచ్చు, రాజకీయ నాయకులు తప్పు చేస్తే మనం బ్యూరోక్రసీకి మనం వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, బ్యూరోక్రసీ వాళ్ళు తీసుకెళ్ళిపోతే మనం జ్యుడిషియరీకి వెళ్ళచ్చు, జ్యుడిషియరీ సరిగ్గా పని చేయకపోతే మనం బయటకు వచ్చి ప్రజా ఉద్యమాల ద్వారా జ్యుడిషియరీని నిలదీయచ్చు. ఇది కాన్స్టెంట్ ప్రాసెస్. ఇది ఇవి అంటే వీళ్ళందరికీ ఎవరు తప్పు చేసినా నిలదీసే హక్కు మనకు ఉంది. ఈ వాలంటీర్ వ్యవస్థకి వాళ్ళ చెక్ అండ్ బ్యాలెన్స్ లేదు. వాళ్ళకి ఒక ఎంఈడి చదువుకున్నాడు మన ఎన్యూమరేషన్కి, మన లెక్క పక్క చెప్పుకోవడానికి మన ఇళ్లలోకి వచ్చినప్పుడు నువ్వెవరు బాబు అంటే నేను పలానా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను, నా ఐడి కార్డు ఇది అంటే వాళ్ళు తప్పు చేస్తే మనము వాళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంది. ఒక డిగ్రీ చదువుకున్నారో లేదంటే నిరుద్యోగం ఉన్నారని చెప్పి కొంతమంది యువకులను తీసుకొని, కొంతమంది తక్కువ శాతం ఆడపిల్లలను తీసుకొని నువ్వు ఉద్యోగంలో పెట్టేశావు. ఎంత? 5,000. మన్రేగాకి ఎంత? జాతీయ ఉపాధి హామీ పథకానికి 500 రూపాయలు, 100 రోజులు పని దినాలు. మీరు భాగించండి, 100 రోజులు పని దినానికి వాళ్ళకి వచ్చేది 4,500 రూపాయలు నెలకి. ఇంకా వాళ్ళకి వచ్చేది మొత్తం అంతకంటే తక్కువ వస్తుంది. వీళ్ళకి కరెక్ట్గా చెప్పాలి, 200 లెక్క పెడితే less than 200, ఎంత 160 రూపాయలు ఎంత వస్తుంది సంవత్సరం మొత్తానికి కలిపి జాతీయ వీళ్ళకి వాలంటీర్స్కి. అంటే నువ్వు ఒక ఉరకలెత్తే ఒక యువతని శ్రమ దోపిడీ చేస్తున్నావు. ఫస్ట్ నా కంప్లైంట్ అది. వాళ్ళకి నువ్వు ఇవ్వాల్సినది ఉపాధి అవకాశాలు కదా, ప్రతిభను తీసుకెళ్ళి వాళ్ళలో సమర్థత చూపించు, స్కిల్స్ నేర్పించు. ఈ వ్యవస్థలు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదనుకుందాం, అంతకుముందు దేశం ఆగిపోయిందా? అంతకుముందు పబ్లిక్ పంపిణీ వ్యవస్థ ఆగిపోయిందా? నిత్యావసరాల సరఫరా ఆగిపోయిందా? వ్యాన్లు 10,000 వ్యాన్లు పెట్టకపోతే ఈ నిత్యావసరాల పంపిణీ జరుగుతూనే ఉండింది కదా. అంటే సమస్య ఏంటంటే సమాంతర వ్యవస్థలు ఎక్కువైపోయినాయి దేశంలో.